శరీరమవుతుందని ఎవరు కూడా అనుకోలేదు. దాని తర్వాత అక్షంతలైనవి, దాని తర్వాత చెప్పిన మాటని నిలుపుకుంటాడనే అనే నమ్మకము ప్రజలలో వచ్చింది. అక్కడనే అన్నిట్లా పెద్ద మసీద్ కూడా తయారవుతుంది. మోడీ గారు మీద అన్నిట్లా వారి గొప్పతనం ఏంటంటే ప్రజలు మోడీ గారిని నమ్ముతుంది, ఆ నమ్మకం. అదే కాక మోడీ గారికి కూడా ప్రజల మీద నమ్మకం. అందుకే ఇది నంబర్ వన్ దేశంగా అయింది. ఆ రోజు వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరు కూడా నమ్మలేదు. ప్రతిపక్షాలు ఏమన్నారు, ఈయనకేమైనా తెలుసా, ఆడ నెట్వర్క్ ఉంటుందా, ఆడ ఊరోళ్ళకు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా, స్మార్ట్ ఫోన్స్ ఉన్నా వాడొచ్చా. ఇప్పుడు దానివల్లనే హయ్యెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ అయినాయి, దానివల్లనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ అవుట్ సైడ్ అమెరికా అవుతున్నాయి, అంటే బిలియన్ డాలర్ కంపెనీలు అవుతున్నాయి. దానివల్లనే మన ఎకానమీ 5వ స్థాయికి చేరింది. చేవల ప్రాంతంలో ఈ సర్వేలు ఇవన్నీ ఎన్నో వస్తాయి, మేము కూడా చేసుకుంటాము. సర్వేలు కూడా కొన్ని దుష్ప్రచారం కొరకు చేస్తారు, కానీ మాకు తెలిసినవంత మాకు తెలిసింది, మేము చూసినాము, ఊరూరికి పోయినాము. మా ఫస్ట్ రౌండ్ వీళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందే మా ఫస్ట్ రౌండ్ క్యాంపెయినింగ్ అయ్యేపోయింది. ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్లు దొరకలేదు ఒక్కొక్కరికి. అయితే క్యాండిడేట్ దొరికినాక మళ్ళా సర్వే చేస్తాం, కానీ ఇప్పటి వరకు చేవల్ల బీజేపీకి భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే నమ్మకం, మోడీ మీద నమ్మకం. అందుకే చేవెళ్లకు మోడీ గ్యారంటీ ఎట్లా వస్తుంది, కానీ మోడీకి కూడా చేవెళ్ళ గ్యారంటీ ఉంటుంది. 100 కాళేశ్వరం మీద చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది. పైసలు ఎస్పెషలీ ప్రత్యేకంగా కాళేశ్వరం మీద, అవి కేంద్ర ప్రభుత్వం పైసలు కావు, అవి రాష్ట్ర ప్రభుత్వం పైసలు. అయితే ఎవరు చర్యలు తీసుకోవాలి? చర్యలు తీసుకునే బదులు దాన్ని కోల్డ్ స్టోరేజ్లా కనీసము స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న ఏబీసీనైనా, యాంటీ కరప్షన్ బ్యూరోనైనా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కింద సిట్నైనా, దాంతో ఇన్వెస్టిగేట్ చేసినా ఎంతో అంత బాగుండేది. కానీ దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపించి కోల్డ్ స్టోరేజ్ అంటే 30 ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారికి హాలిడే ఇచ్చినట్టు. వాళ్ళు చేయాలేంది, వాళ్ళతోటి సాధ్యం కాకుంటే సిబిఐకి ఒక లెటర్ రాయాలి. ఎందుకంటే పోయిన ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఏంటంటే సిబిఐ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ విషయాలలో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వాళ్లకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ ఏమైంది, లెటర్ అని రాయింది, అది ఇయరు ఇన్వెస్టిగేషన్ చేయరు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపితే మీ అందరికీ తెలుసు, మేము ఒక్కరేమే ఉంటాం ఇక్కడ, తప్పనిసరిగా గెలుస్తున్నాము, ప్రజలకు క్లారిటీ ఉన్నది. అందుకే చేవలకు మోడీ గ్యారంటీ అండ్ మోడీ గారికి చేవల గ్యారంటీ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. చేవల్ల కాన్స్టిట్యూన్సీ పార్లమెంటు చేవల్ల, గత ప్రభుత్వాలు, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ చేవెళ్ళను ఒక సెంటిమెంట్గా తీసుకొని చేవెళ్ళ నుండే పాదయాత్ర, చేవెళ్ళ నుండే ప్రచారం మొదలుపెట్టి చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గాన్ని, చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసినారు. ఎన్నికలప్పుడు హామీలు ఇస్తారు, ఎన్నికల తర్వాత మర్చిపోతారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అదే పని చేసినారు, రాజశేఖర రెడ్డి గారు అదే పని చేసినారు, ఇలా రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తూ ఉన్నారు. చేవెళ్ళను పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలో ప్రాణహిత చేవెళ్ళ, రాజశేఖర రెడ్డి గారు కండిషన్స్ తోనేసి చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్పి అక్కడి నుంచి అధికారంలోకి వచ్చినారు, కానీ ఒక్క రూపాయి పనిచేయలే. ప్రాణహిత చేవెళ్ళను 8,500 కోట్లను రిలీజ్ చేసి మొబిలైజేషన్ పేరు మీద ఆయన్ని తినేసినారు. టర్నల్స్ కొట్టినారు, కొన్ని జాగాలలో పైప్ లైన్లు వేసినారు, ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేసినారో అంత చేసినారు, అన్ని విధాల చేవెళ్ళను ముంచినారు. తర్వాత కేసీఆర్ గారు తెలంగాణలో నార్త్ తెలంగాణ, నిజంగా చెప్పాలంటే
సౌత్ తెలంగాణ మీద కేసీఆర్ గారు సవతి తల్లి ప్రేమనే చూపెట్టినాడు. నార్త్ తెలంగాణను మరి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రాజెక్టులు పూర్తి చేసినారు. రంగారెడ్డికి ఈరోజు వరకు కూడా ఒక ఇంచి నీళ్లు ఎవరు కూడా తేలే, గత ప్రభుత్వాలు తేలే, కేసీఆర్ గారు కూడా తేలే. మరి రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం అని చెప్పి ఆగమేఘాల మీద ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక్క పంపు ఆన్ చేసి ఇనాగ్రేషన్ చేసినారు. ఇదంతా సిగ్గుచేటు మనం ఆలోచన చేయాలి. అంటే ప్రజలు వాళ్ళు ఏమనుకున్నారు, ప్రజలకు ఏం ఆలోచన లేదు, మనం ఇనాగ్రేషన్ చేసినామంటే ప్రజలు ఓటేస్తారు అనుకున్నారు. ఎలక్షన్ టైంలో పోయి ఒక పంపును ఆన్ చేసి వచ్చినారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది వీళ్ళు దానికి ఎంత కేటాయించినారు? ఈరోజు వరకు కూడా ఇంకొక పంపుకు నీళ్లు పోలే. మరి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టును మేము ఎందుకు చేయాలని దాని తట్టు మళ్ళీ కూడా చూడడం లేదు. అన్ని విధాలా చెవెలను సెంటిమెంట్గా వాడుకున్నారు తప్ప చెవెలకి ఏ ముఖ్యమంత్రి కూడా పనిచేయలే, ఏ ప్రభుత్వాలు కూడా పనిచేయలే. జిల్లాలో ఉన్న మంత్రులు, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కూడా తానే అంటే తందాన తబ్ల కొట్టినారు, వత్తస్ పలికినారు ముఖ్యమంత్రులకు. ఏ మంత్రి కూడా సిన్సియర్గా ఈ జిల్లా అభివృద్ధి కొరకు పనిచేయలే. రంగారెడ్డి జిల్లా ఈరోజు వరకు కూడా రంగారెడ్డి జిల్లా భూములను అమ్ముకొని ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసింది, కానీ చేవెళ్ళను మాత్రం గాలికి వదిలేసినారు. ఈ చేవెళ్ళ రంగారెడ్డి జిల్లా ఉన్న మంత్రులు కూడా నిజంగా చెప్పాలంటే దద్దమ్మలు, ఒక్కరు కూడా పనిచేయలే. వాళ్ళకి నిజంగా ఈరోజు ఏమన్నా మరి ఆ మాటలు వాడవచ్చో లేదో, అవతలలో తిడతారు కానీ మాకు అట్లాంటి మాటలు రావు. ఏమన్నా వాళ్లకు నైతిక విలువలు ఉంటే, మానవత్వం ఉంటే ఇలా ఏం ముఖం పెట్టుకొని వచ్చి రంగారెడ్డి జిల్లాలో మరి చేవెళ్ళ పార్లమెంట్లో ఓట్లు అడుగుతారని మేము అడుగుతూ ఉన్నాం. వాళ్ళకి ఏమాత్రము మరి రాజకీయ పరిజ్ఞానం ఉంటే వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి కానీ ఓట్లు అడిగే నైతిక హక్కు వాళ్ళు కోల్పోయినారు. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా ఒక ఇంచి నీళ్ళు తెలియకపోయినారు ఇన్ని సంవత్సరాల లోపల. ఇది సిగ్గుచేటు. అందుకనే మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్డును శాంక్షన్ చేయిస్తే ఈరోజు వరకు కూడా దాన్ని పూర్తి చేయలే. అంటే రంగారెడ్డి జిల్లా మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నదనేది ఇది స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకనే మేము అడుగుతూ ఉన్నాం, మీరు రంగారెడ్డి జిల్లాలో ఓట్లు అడగకముందు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా రంగారెడ్డి జిల్లాకు మీరు ఏం చేస్తారని మొదలు అనౌన్స్ చేసిన తర్వాత వచ్చి ఓట్లు అడగాలని మేము కోరుతా ఉన్నాం. చాలామంది చేరుతానికి తయారున్నారు, కానీ మేమైతే వాళ్ళ వెంట పడతలేము. మా జాయిన్ కానీ సర్పంచ్ల కారణించి, ఎంపీపీల కారణించి, ఒక ఇద్దరు ఎంపీపీలు, ఒక ZPTCలు, ఇంకా అంతకంటే పైన నాయకులు ఇద్దరు ముగ్గురు బీజేపీతోటి, కొందరు మాతో చేర్చుతున్నారు, కొందరు డైరెక్ట్లీ ఢిల్లీలో పోయి చేర్చిస్తున్నారు. అది ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుడు మంచిది కాదు, వాళ్ళకు మంచిగా ఉండదు, మాకు కూడా మంచిగా ఉండదు. ఈ రెండు రోజుల్లో తేలిపోతుంది అది. కానీ పెద్ద వ్యక్తులే అన్నిట్లా పై స్థాయిలున్న ఇద్దరు లేకుంటే ముగ్గురు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చర్చలు చేసినాం ఇక్కడ ఢిల్లీ అధిష్టానము వాళ్ళని తీసుకుంటారా లేదా వాళ్ళే నిర్ణయం చేస్తారు. నేను జితేందర్ రెడ్డి గారు నాకు చాలా మా బాస్ ఉండే మిత్రుడు, నాకు చాలా డైరెక్షన్ ఇచ్చిండు. అండ్ టికెట్ రాలేదు, అది నాకైతే పర్సనలీగా బాధ ఉన్నది. కానీ ఇద్దరు మంచి ఇద్దరు కూడా మంచి లీడర్లే, తనకు రాలేదు. ఇది నాకు మీరు చెప్పింది ఇప్పుడే తెలిసింది, నాకు ఇంతకుముందు తెలుసు. ఇవాళ పొద్దుగాలనే నేను పోయి కలిసేది ఉంటుంది. కానీ ఇది కూడా సూచన ఏంటంటే, మిథున్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి పోటీ చేసిండ్రు, వారు పోయి డికేఆర్ నాగానికి బుకే ఇచ్చి ఆహ్వానించిండ్రు, మీకు మా సపోర్ట్ ఉంటుందని కూడా చెప్పిండ్రు. అండ్ వాళ్ళు కలిసిండొచ్చు వ్యక్తిగతంగానా లేకుంటే పొలిటికలా నాకు తెలియదు, కానీ ఒకటైతే వాస్తవము, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో జాగాలలో
క్యాండిడేట్లు దొరకని పరిస్థితి. అందుకే మేము ధైర్యంగా కాన్ఫిడెంట్గా అన్నిట్లో ఫస్ట్ డిక్లేర్ చేసేది మేము. వాళ్ళు ఇంకా ముందు చూస్తుండ్రు, వీళ్ళ వాళ్ళ అని చూస్తుండ్రు, పక్క పార్టీలు చూస్తుండ్రు, టీఆర్ఎస్ పార్టీలు చూస్తుండ్రు, టికెట్ ఎవరికైనా దొరకకుంటే వాళ్ళని చూస్తుండ్రు. అండ్ అది నాకు తెలిసినంత వరకు వీరు వ్యక్తిగతంగా ఏదో పర్సనల్ ఇష్యూ మీద కలిసి ఉండొచ్చు, కానీ జితేందర్ రెడ్డి గారు పోరు అని అనుకుంటున్నాను. నేను చెప్పిన కదా, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే మేము చెప్పదలుచుకోలేదు. మీరు 2 రోజులు ఆగితే అంతే తెలుస్తుంది. నేనైతే ఎవరిని అడ్డుకుంటలేను. ఈయన రావాలి, ఈయన రావద్దు అని ఎలక్షన్స్ టైంలో అసలే చేయవద్దు అవి. నేను ఎవరిని అడుక్కోనని, ఎవరైనా వస్తా అంటే ఎందుకు అడుక్కుంటా. ముఖ్యమంత్రి అవును, హిందూస్ అండ్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అండ్ పార్సీ. సిటిజన్షిప్ యాక్ట్ ఏ ప్రభుత్వం, అమెరికాలో కూడా ఉందండి, జర్మనీ ఉంది, అన్ని దేశాలు ఉన్నది, అన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళ కండిషన్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే తగ్గించు కదా, ఇక్కడ వాళ్ళకు ఇది వర్తించరు, బయట నుంచి వచ్చే రెఫ్యూజీస్కి మాత్రమే. మేము అనేది ఏంటంటే దుష్ప్రచారం చేస్తుందేంటంటే ఇక్కడ వాళ్ళకు అది డేంజర్ అని, ఇక్కడున్న మైనార్టీస్ డేంజర్, ఇక్కడున్న మైనార్టీస్ డేంజర్ కాదు, బయట ఉన్న మైనార్టీస్కి ఒక ఆప్షన్ ఇండియాకి వస్తుందికి ఆప్షన్. బయట ఉన్న మైనార్టీస్ ఎవరండి ఈ దేశాలలో? అది రిలీజియస్ పర్సిక్యూషన్ వల్లనే ఆర్థికంగా లేకుంటే ఇక్కడ మంచి పథకాలు ఉన్నాయి, ఈడ 5 కేజీలు ఉచిత రైస్ ఇస్తారు, లేకుంటే ఇవన్నిటి పథకాలు మంచిగా ఉన్నాయని వస్తందుకు ఇది వర్తించదు. ఓన్లీ రిలీజియస్ పర్సిక్యూషన్ వల్లనే వస్తేనే వర్తిస్తుంది. ఒక హిందూయే ఉండని అక్కడ మంచిగా ఉన్నాడు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఒక సిక్ ఉండని మంచినే ఉన్నాడు, ఆయన పర్సిక్యూట్ హింసించలేరు. అటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే రానియరు. హిందువులు ఉన్నా కూడా కేవలము నీ మతము మైనార్టీ మతం కనుక పర్సిక్యూట్ చేస్తే ఇక్కడ రావచ్చు. స్టాలిన్ గారు తను ఓసారి ఇది కూడా అంటారు, ఇండియానే తమిళనాడు ఇండియానే లేదని కూడా అంటారు. అటువంటి వాళ్ళు యాంటీ నేషనల్స్, అందుకే బీజేపీ అక్కడ పెరుగుతుంది. చాలామంది అంటారు బీజేపీ సౌత్ ఇండియా లేదు, కానీ హయ్యెస్ట్ గ్రోత్ ఆఫ్ బీజేపీ ఇన్ లాస్ట్ 2 ఇయర్స్ ఇస్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ 200% తమిళనాడు ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా. స్టాలిన్ ఏమని అనుకోండి, ఏదో తమిళ్ ఫీలింగు, డివిజివ్ పాలిటిక్స్. ఎవరండి మేము కాదు డివిజివ్ పాలిటిక్స్, ఇండియన్ ముస్లిమ్స్ అందే మా ఊళ్ళే అంటున్నాము. వాళ్ళంటూ తమిళనాడుయే వేరే దేశం అంటున్నారు, తమిళియన్స్ వేరే కల్చర్ అంటున్నారు. అయితే స్టాలిన్ గారిని మాట్లాడింది ఎవరు కూడా సీరియస్ తీసుకోరు. అందుకే ఆయన ఎన్నడూ లేనిది వాళ్ళ 2 ఆడ పొలిటికల్ సిద్ధాంతం నో గాడ్ అని ఉంటుంది, దానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంటే ఆడ తప్పనిసరిగా 5-6 సీట్లు మాకు వస్తాయని మాకు నమ్మకం. తమిళనాడులో 5-6 సీట్లు, అండ్ ఎస్పెషలీ సిటీస్లలో వస్తాయి. కోయంబత్తూర్లో వచ్చే అవకాశం ఉంది, పాండిచ్చేరిలో కూడా వచ్చే అవకాశం ఉన్నది. హయ్యెస్ట్ గ్రోత్ అండి, మీరు చూడండి 200% ఇక్కడ ఎవ్రీ ఇయర్, ఇక్కడ ఎవ్రీ ఎలక్షన్ మేము 100 అవుతుంటే ఆడ 4-5 times అవుతుంది ఓట్ షేర్. వచ్చే ఎలక్షన్స్ చూడండి, వెదర్ ఇట్స్ లోకల్, నెక్స్ట్ ఇయర్ చూడండి, ఈ ఇయర్ చూడండి, ఓట్ షేర్ విల్ ఇంక్రీస్ బై 4 times or 5 times ఇన్ తమిళనాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు 2-3% ఓట్ షేర్ తక్కువ కూడా సీట్ షేర్ 2-3% తక్కువ కాదు, సీట్ షేర్ 50-60% తక్కువ అవుతుంది. అదొక సమస్య తమిళనాడులో. కానీ మాకేం అడ్వాంటేజ్ అంటే ఎక్కడైతే వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఈవెన్ ఇన్ తెలంగాణలో కూడా వేర్ వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ వెరీ స్ట్రాంగ్. మాది లాస్ట్ టైం 14% అన్నారు ఓట్ షేర్, 7 నుంచి 14-15% పెరిగింది. యూనిఫామ్గా పెరగలేదు, కొన్ని జాగా చెవుల ప్రాంతంలో లాస్ట్ ఎలక్షన్స్ మాకు 22% పెరిగింది, అంటే 7 నుంచి 22% అయింది, రాష్ట్ర వ్యాప్తంగా 14% అయితే. అందుకే మాకు కాన్ఫిడెన్స్ ఉంది చేవల మీద,
అది డెఫినెట్ విన్నింగ్. కానీ చేయవల్లనే కాదు, కొన్ని కొన్ని జాలాల నల్గొండ కొన్ని కొన్ని జాల అక్కడ కూడా అవకాశం ఉన్నది, ఖమ్మంలో కూడా అవకాశం ఉన్నది, ఓల్డ్ సిటీలో కూడా అవకాశం ఉంది అని అనుకుంటున్నాము. ఆశ్చర్యపోవద్దు, ది 10 కంటే 12 కంటే 13 కంటే ఎక్కువ వస్తే ఆశ్చర్యపోవద్దు. కాంగ్రెస్ ఇస్తలేదా అండి? కాంగ్రెస్ వాళ్ళ కొరకే చూస్తున్నది, కాంగ్రెస్ ఎదురు చూస్తున్నారు. పాపం వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తలేరు, వాళ్ళ క్యాండిడేట్ దొరకలేరు. మా దగ్గరకు వస్తున్నారు మంచి నేతలు, మా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ దగ్గరకు వస్తలేరు. అందుకే వాళ్ళ బాధ. కాంగ్రెస్ సీఎంనే వేరే పార్టీల నుంచి చేసింది, మీరేమో ఎమ్మెల్యేలు వస్తే మీకు బాధ అంటే ఏమన్నట్టు. థ్యాంక్ యూ. సారీ, యా, ఇది ఏమవుతుందంటే ఎలక్షన్ వచ్చే వరకు టీం పెరుగుతుంది. అవును, పార్టీలు ఓసారి ఇది విమోచన దినం అంటారు, ఒకసారి విలీన దినం అంటారు, ఒకసారి దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటారు, ఒకసారి ఏడాది మొత్తం చేసుకోవాలంటారు. అవి కన్ఫ్యూజన్ పార్టీసు, క్లారిటీ ఉన్న పార్టీ బీజేపీ. అందుకే దేశం మొత్తము ఒక క్లారిటీగా ఒక లీడర్ ఉన్నారంటే అది ప్రధానమంత్రి మోడీ గారు. దేశాలు బాగా కావాలంటే గొప్ప దేశాలు ఎట్లా సృష్టించారు, ఒక గొప్ప లీడర్ ఉంటారు, ఆ లీడర్కు డైరెక్షన్ ఉంటుంది, ఆ డైరెక్షన్ ఆ దేశవాసులందరికీ తెలుసు, అది మోడీ గారు మాత్రమే. తనకు బీజేపీ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కులాలు మతాల అతీతంగా కూడా ఒక నిర్ణయానికి దేశం వస్తుంది. ఎందుకంటే రాబోయే 20 ఏళ్ళల్లో 2047 వరకు భారతదేశమే నంబర్ వన్ దేశం ఉండాలని ఒక క్లారిటీగా ఒక డైరెక్షన్ పోతుంది. అదే కాక అంతకుముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండ్రు, దాని మీద విపక్షాలు దుష్ప్రచారం చేస్తుంది, తప్పుదారి పట్టిస్తుంది, ఒక కన్ఫ్యూజన్ సృష్టిస్తుంది. కానీ బీజేపీ పార్టీకి, మోడీ గారికి, అమిత్ షా గారికి స్పష్టంగా ఒక క్లారిటీ ఉంది, ఇది దేశంలో ఎవరికీ వ్యతిరేకం కాదు, ఇది దేశంలో ఉన్న వాళ్ళు దేశవాసులు, భారతీయులు అందరూ భారతీయులే. వాళ్ళు హిందువులు ఉన్నా, ముస్లిమ్స్ ఉన్నా, క్రిస్టియన్స్ ఉన్నా, ఏ కులానికి ఏ మతానికి ఉన్నా భారతీయులు భారతీయులుగా గుర్తిస్తుంది ఈ యాక్ట్. కానీ విపక్షాలు ఏం చేస్తుంది, ముస్లిం సోదరులకు ఒక అపోహ కలిగిస్తుంది ఏంటంటే దీనివల్ల మీ సిటిజన్షిప్ పోయే అవకాశం ఉందని. ఇవన్నీ దుష్ప్రచారము, మాకు క్లారిటీ ఉంది. అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, మాదేమో ఇండియా ఫస్ట్ పాలిటిక్స్. ఇన్నేళ్ళు ఎన్నో పార్టీస్ పేద ముస్లిమ్స్లను ఒక ఓట్ బ్యాంక్గా వాడుకున్నారు, కానీ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఏ వర్గాన్ని కూడా ఓట్ బ్యాంక్గా వాడుకోలేదు. ఈరోజు చూస్తే మా చేవల పార్లమెంట్లో కొన్ని కొన్ని జాగాలలో, కొన్ని కొన్ని మండలాలలో ముస్లిమ్స్ మెజారిటీగా బీజేపీకే వేస్తుండ్రు. ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్లకు ఒక క్లారిటీ ఉన్న లీడర్ అర్థమైండ్రు. మహిళలు కూడా చాలామంది ముస్లిమ్స్ బీజేపీ దిక్కేస్తుండ్రు. అందుకే ఇది కేవలం ఒక మత పార్టీ కాదు, ఇది దేశాన్ని నేషన్ ఫస్ట్ పార్టీ. ఇప్పుడు చేవలలో చూస్తే అన్ని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ చేవలను చిన్న చూపుగా చూసింది. కానీ ప్రధానమంత్రి మోడీ గారు, వారు నేనున్నప్పుడే అన్నిట్ల మంచి హైవే ఇచ్చిండ్రు ఇన్నేళ్ళు లేకుండే, కానీ పాత ప్రభుత్వం దాన్ని భూస్వీకరణ చేయలేదు, అది డీలే అయింది. వాళ్ళు ముందుకొచ్చింది ఏంటంటే చేవల ప్రాంతానికి MMTS ముందుకు చేస్తాము, శంకర్పల్లి, దాని తర్వాత వికారాబాద్కు. వాళ్ళు నిధులు ఇస్తంత కూడా తయారుండే, కానీ ఇంతకుముందున్న ప్రభుత్వము అది వాళ్ళ 50% వాళ్ళు ముందుకు రాలేదు. అట్లనే వికారాబాద్లో మొన్ననే 100 కోట్లు